పటంచూరు మండల్ సంగారెడ్డి జిల్లా పటంచూరు మండల్ పటంచూరు జిహెచ్ఎంసి 113వ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ అభ్యర్థి ఆశీష్ గౌడ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచారం ముమ్మరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటి ప్రచారంలో ఆశీష్ గౌడ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే ఇప్పుడు మేము పటాన్చేరు 113 డివిజన్ గౌతమ్ నగర్లో ప్రచారం చేస్తున్నాము, ప్రచారం స్టార్ట్ చేస్తున్నాము. ఇక మధ్యాహ్నం అంబేద్కర్ కాలనీలో కూడా మీటింగ్ జరిగింది. మన మాజీ ఎంపీ వివేక్ సార్ గారు వచ్చారు. ప్రజలందరూ వాళ్ళ కష్టసుఖాలు బాధలన్నీ చెప్పుకున్నారు. ఇక ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళినా పటంచేరు డివిజన్లో ఏ కాలనీకి వెళ్ళినా, గల్లీకి వెళ్ళినా, బస్తీకి వెళ్ళినా కూడా ఒకటే మాట అంటుండ్రు, మీరు ఎందుకు వస్తున్నారా, మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాం, ఈసారి ఎట్టి పరిస్థితులలో కమలం పువ్వు గుర్తుకేసి ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తున్నాము అని చెప్పేసి మేము పోకముందే ఫిక్స్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎంత విసుగు చెందిపోయారు అంటే టీఆర్ఎస్ పార్టీ మీద దగ్గర 7 సంవత్సరాలు అవుతున్నది, ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక్క ఉద్యోగం లేదు, అన్ని జుటామాటలు అబద్ధాలు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. జనాలను ఎట్లా అంటే మొత్తం మోసాలు చేసుకుంటూ వీళ్ళు రాష్ట్రాన్ని ఏలుతున్నారు, ఎటు జనాల సొమ్మంతా దోచుకుంటున్నారు. ఇక ఏ బస్తీకి వెళ్ళినా అందరూ ఒకటే అందరు అన్ని ప్రోగ్రామ్ చెప్తే ఏంటంటే ఏ రోడ్లు చూడు, మోరీలు చూడు, నిండి ఓవర్ఫ్లో అవుతుంది. అంతేందుకు ఇప్పుడే చూడండి లైవ్ ఆడనట్టు మోరెట్ల ఫ్లో అవుతుంది. మన కేసీఆర్ గారు తను ఏం చేసిండో కానీ 10,000 కోట్లు డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేయిస్తామని చెప్పి